వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను పరుగులు పెట్టిస్తున్నారు కొన్ని రోజుల క్రితం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఏపీ సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో పాటు విశాఖలో భూ కుంభకోణంపై పలు కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారాయన తాజాగా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు వైఎస్ జగన్ నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో ఉన్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల పై ప్రత్యేక దృష్టి సారించి ప్రచారం చేశారు అయితే ఈ ఎన్నికల్లో టిడిపి నాయకుల అధికార బలం ధన బలం ముందు వైసీపీ ఓటమి చూడాల్సి వచ్చింది కానీ అధికార పార్టీ వైసీపీపై పై కాకినాడలో అతి తక్కువ ఓట్ల శాతంతో విజయాన్ని సొంతం చేసుకుంది కాకినాడ ఎన్నికల తర్వాత విజయసాయిరెడ్డి విశాఖ కార్పొరేషన్ ఎన్నికలపై దృష్టి సారించారు ఈ మేరకు ఆయన జివిఎంసి పరిధిలోని నియోజకవర్గాల సమన్వయకర్తలతో సమావేశమయ్యారు నవరత్నాలు వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమాలను సమీక్షించడంతో పాటు జివిఎంసి ఎన్నికలకు సన్నద్దం కావచ్చు వ్యూహ ప్రతి వ్యూహాలపై పార్టీ నాయకులతో చర్చించారాయన రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేలా అవ్వాలని పార్టీ శ్రేణులకు విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు కాకినాడలో ఓటమిని చవిచూసిన వైసీపీ విశాఖలో విజయకేతనం ఎగరవేస్తుందా ఈసారైనా విజయసాయిరెడ్డి వ్యూహాలు ఫలిస్తాయా ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి